డ్రగ్స్ కేసులో అరెస్టైన నెదర్లాండ్స్ దేశస్థుడు మెక్ కమింగాని కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. కోర్టు ఆదేశాలతో 3 రోజుల పాటు విచారణ చేయబోతున్నారు. తొలి రోజు మెక్ కమింగ్ ను శేర్లింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీలక సమాచారం అతని నుంచి సేకరిస్తున్నారు. కెల్విన్ అరెస్టుతో హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా ఎంత మేరకు కూరుకుపోయిందో తేలిపోయింది. డ్రగ్స్ మోటా వేళ్లు దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందానికి వచ్చిన బెదిరింపు కాల్స్ ద్వారా బయటపడింది. కెల్విన్ ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సమయంలోనే నెదర్లాండ్స్ లింకులు బయటపడ్డాయి. కెల్విన్ తో డచ్ దేశస్థుడైన మెక్ కమింగాకు గల పరిచయం, డ్రగ్స్ లింకులపై ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నెదర్లాండ్స్ దేశస్థుడైన మైక్ కమింగా హైదరాబాద్కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత 10 ఏళ్లుగా కమింగా నగరానికి రాకపోకలు కొనసాగిస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఇన్స్టాలర్గా కమింగకు మంచి గుర్తింపు రావడంతో నగరంలో 84 డ్రీమ్ పేరుతో ఆఫీసు తెరిచాడు. సాఫ్ట్వేర్ రంగ నిపుణుడిగా నగరంలోని పలు సాఫ్ట్వేర్ కార్యాలయాలకు వెళ్లొస్తుంటాడు. కమింగా భార్యకు కెల్విన్ దూరపు చుట్టరికం ఉంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం వ్యాపార భాగస్వామ్యం వరకు తీసుకువెళ్లింది. నగరంలో డ్రగ్స్ దందా గురించి కెల్విన్ కమింగాకు వివరించాడు. ఆ రకంగా కమింగా సైతం డ్రగ్స్ దందా ప్రారంభించినట్టు సమాచారం. సాఫ్ట్వేర్ నిపుణుడిగా పలు ఐటీ కార్యాలయాలకు వెళ్లే కమింగాకు ఆయా కార్యాలయాల్లో టెక్కీలు పరిచయం అయ్యేవారు. ఆ రకంగా వారితో డీప్ ఫ్రెండ్షిప్ చేసి వారిని నెమ్మదిగా డ్రగ్స్ వైపు మళ్లించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్లో సుమారు 2,000కు పైగా నంబర్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. టెక్కీలను ఏ విధంగా డ్రగ్స్ కు అలవాటు చేశారు, అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు కమింగ వద్ద 2.8 గ్రాముల డిటిఎం ఎందుకు ఉంది, ఎవరికైనా సరఫరా చేశాక మిగిలిందా, డ్రగ్స్ ను నెదర్లాండ్స్ నుంచి తీసుకొచ్చేవారా, కొరియర్ లో పంపించేవారా, కెల్విన్ పరిచయం కేవలం డ్రగ్స్ ద్వారానే బలపడిందా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. కమింగ నగరంలోని పబ్బుల్లో హైఫై పార్టీలు ఇచ్చేవాడని సమాచారం సేకరించిన అధికారులు ఆ పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు, పార్టీ ముసుగులో డ్రగ్స్ తీసుకునేవారా అనే అంశాలపై వివరాలు రాబడుతున్నారు. అయితే సిట్ అధికారులు అడిగే ఏ ప్రశ్నకైనా కమింగ తనకు సమాధానం తెలియదని చెప్తున్నట్టు సమాచారం. శేరిలింగంపల్లిలోని ఎక్సైజ్ ఆఫీసులో న్యాయవాది సమక్షంలో విచారిస్తున్న అధికారులు అతని నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. ముంబైలోని పబ్లపై నార్కోటిక్ సెల్ అధికారులు పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. ఓ డాన్స్ బార్ అండ్ రెస్టారెంట్ లో తనిఖీలు చేసి 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పలువురు యువకులను కూడా అరెస్ట్ చేశారు. ముంబైలో నార్కోటిక్ సెల్ అధికారులు పోలీసులు వీకెండ్ లో పలు పబ్లపై దాడులు చేస్తున్నారు. ఎవరు మీరు దీనికి కదా సార్?